వివిధ మండలాలకు చేసినటువంటి ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ ఎంఈఓస్ అలానే రేపు ఎవరైతే మనం శిక్షణ ఇవ్వబోతున్నామో వాళ్ళకి సంబంధించి శిక్షణ ఈ నెల 20 నుంచి 26 వరకు మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి దానికి సంబంధించి మనం ఎక్కడైతే మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నామో ఆ స్కూల్స్ అన్నింటిని కూడా స్కూల్స్ ఆర్ కాలేజ్ ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సెంటర్లన్నీ కూడా మీరే కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది ఏ సెంటర్లు ఇచ్చామనేది కూడా మీ అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సెంటర్కి సంబంధించి ముందుగా అంటే ఇక్కడికి మీరు ఇప్పుడు వచ్చినటువంటి ఆల్రెడీ మీ అందరూ కూడా మెయిల్ ఆర్డర్స్ అన్ని మెయిల్ పెట్టాము వాళ్ళందరూ కూడా సర్వ్ చేయాలి ఇమీడియట్గా సర్వ్ చేసి వాళ్ళందరికీ మంగళ బుధవారాల్లో ఎంపీఓ ఆఫీస్లోను లేకపోతే ఎంపీడీ ఆఫీస్ రెండు హాల్స్లో 50 మెంబర్స్కి ఈచ్ సెషన్ 50 మెంబర్స్కి అంటే పెరగకుండా తగ్గకుండా మీరు సెషన్స్ రన్ చేసుకొని ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేయాలి ఆ ట్రైనింగ్ క్లాస్కి ఎవరెవరు ఇవ్వబోతున్నారంటే ఇన్విజిలేటర్స్కి హాల్స్ ఓపెనర్స్కి అంటే ఇన్విజిలేటర్లు హాల్స్ ఓపెనర్స్ వాళ్ళకి మీరు మొట్టమొదటి ట్రైనింగ్ క్లాస్ ఇవ్వబోతున్నారు ఆర్డర్ సర్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్లో మనం ఎగ్జామినేటరే అక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే మనకి ఎగ్జామ్ రాస్తున్నారో ఎగ్జామ్ రాసే వాళ్ళ యొక్క ఏ అన్ని ప్రికాషన్స్ కూడా అంటే క్వశ్చన్ పేపర్ కానీ ఓఎంఆర్ షీట్ ఇవ్వడం కానీ అందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఇన్విజిలేటర్ చాలా కరెక్ట్గా చేయాలి ఎందుకంటే ఇన్విజిలేటర్ సంతకం కంపల్సరీగా ఉండాలి అలానే క్యాండిడేట్ సంతకం కంపల్సరీగా ఉండాలి ఆ సీటింగ్ ప్లాన్ ఉండాలి అలానే మనకి ఏదైతే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఏబీసీడీ ఉంటుంది ఆ ఏబీసీడీకి సంబంధించినటువంటి కంపల్సరీగా మార్క్ చేయాలి అట్లానే అతనికి సంబంధించి ఇంకా మనకు ఏమార్ షీట్లో ఫిల్ చేయాల్సిన సిగ్నేచర్స్ అవన్నీ బబులింగ్ చేయాలి ఇవన్నీ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల అతను కరెక్ట్గా రాసినా కూడా ఆన్సర్ షీట్లో ఆన్సర్ చేయడం అనేది జరగదు కాబట్టి దానికి సంబంధించి ఇన్విజిలేటర్కి ప్రత్యేకంగా మనం ఒక శిక్షణ ఏర్పాటు చేయాలి ఇది కాక వాళ్ళు మన సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఆర్డర్ మాత్రం ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఎక్కడ పనిచేస్తారనే విషయం మనం ఎవరికి కూడా ఇవ్వడం జరగలేదు వాళ్ళు రేపు మళ్ళీ మనం డీటెయిల్గా మేము మీకు ఏ డేట్ ఇవ్వబోతున్నామో ముందుగా చెప్తాము ఆ రోజున వాళ్ళని ఏ సెంటర్కి ఇన్విజిలేటర్గా అపాయింట్ చేశారో ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది ఆ అందరితో సహా వెళ్ళి అక్కడ ఆ సూపర్డెంట్స్తో సహా వెళ్ళి రిపోర్ట్ చేయాలి అంటే ముందు రోజే వాళ్ళకి రిపోర్ట్ చేయాలి వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు అటెండెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు నంబరింగ్ ప్లస్ సెకండ్ ట్రైనింగ్ క్లాస్ అంటే మనం ఈ రోజు ఉన్నటువంటి ఏమేమి చేయాలనేటువంటి విషయాల మీద వాళ్ళందరూ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ మధ్యకాలంలో మనం వాళ్ళకి ఇంకా వేరే ఏం చేయాలి అనే దానికి ఏమన్నా యాడింగ్ ఉంటే ఆ రోజు వాళ్ళకి మళ్ళీ చెప్పి వాళ్ళకి మనం శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ శిక్షణ అనేది చాలా సీరియస్గా ఎంపీడీఓస్ తీసుకోవాలి ఎందుకంటే అక్కడ పనిచేసేటువంటి ఇన్విజిలేటర్లు అందరికీ కూడా అంతకుముందు చేసి ఉండొచ్చు చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినప్పటికి కూడా ప్రాపర్గా వాళ్ళని ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా మంది నిజంగా కరెక్ట్గా పరిశ్రాక్షన్ అయ్యే విద్యార్థులు కూడా తగ్గుతాయి ప్రాపర్ ప్లానింగ్ ఇప్పుడైతే తీసుకెళ్ళినటువంటి మాస్టర్ ట్రైనర్స్కి మనం ప్రాపర్గా ప్లానింగ్ ఇచ్చి ఆ ప్లానింగ్ ద్వారా వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వండి మీకు ఇంకా కావాలంటే డేస్ ఎక్స్టెండ్ చేసుకోండి మీకు కనుక మాకు సరిపోదు మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ పెట్టుకోండి ఇంకా మాకు సరిపోదు అని చెప్తే మీరు ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకోండి మంగళ బుధవారం వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోండి కానీ ఇదేంటంటే మామూలుగా ఆశామాషాలకు మంత్రంగా దయచేసి చేయదు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మనందరూ కూడా ఉద్యోగానికి వచ్చామంటే మనం రాసినటువంటి పేపర్ కరెక్ట్గా వ్యాలిడేషన్ అయిన తర్వాత మాత్రమే మనం ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు ఏం చేస్తున్నారో మనం చేస్తున్నాం కాబట్టి మాకు ఉన్నటువంటి అర్హులైన ఏ ఒక్క అభ్యర్థి కూడా తను రాసినటువంటి పరీక్ష ద్వారా తన డిస్క్వాలిఫై అంటే మన ఏదో క్లర్క్ లెటర్స్ కానీ చిన్న చిన్న మిస్టేక్స్ మనకి మన ట్రైనర్ మాస్టర్ ఉన్నారు అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తారు Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.